అందరికీ నమస్కారం నా పేరు అర్చన ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ సెవెంటీ సెవెన్ డాక్టర్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మామ్ ఇక మీరు వెళ్ళండి తనని నేను రేపు డిశ్చార్జ్ చేశాక తీసుకొస్తాను అనగానే సరేనాన్న జాగ్రత్త అని అక్కడి నుండి వెళ్ళిపోతారు కిరణ్ మార్నింగ్ నుండి నాతోనే ఉన్నావుగా వెళ్ళి కాస్త రిలాక్స్ అవ్వు అంటాడు హర్ష పర్వాలేదురా నువ్వు ఒక్కడివే ఎలా ఉంటావు మైండ్ కానీ దొబ్బిందా ఒక్కడి ఎందుకున్నాన్రా నా పిల్లుంది కదా అంటాడు దుర్మార్గుడా ఇప్పటి వరకేమో నాతో ఉండి ఇక తను లేవగానే నా అవసరం తీరిపోయింది కదా అని ఉడుక్కుంటున్నాడు బయటికి అంటే చంపేస్తాడు కదా అని ఏంట్రా తిట్టుకుంటున్నావా మరి మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఎలా ఉంటారా నీలాగా అనగానే అయ్యా మహాప్రభు నాకు అర్థమైంది మీరు నన్ను తిట్టే ప్రోగ్రాం పెట్టుకోకండి నేను వెళ్ళిపోతున్నాను అంత మర్యాదగా చెప్పాక కూడా ఎలా ఉంటాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు కిరణ్ వెళ్తున్న కిరణ్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ బేబీ దగ్గరికి వస్తాడు బాబు లోపలికి వచ్చిన హర్ష అంజుని చూడగానే పాప డీప్ థింకింగ్లో ఉంది ఏంటి పాప బాగా తింకుతున్నావు అంటాడు ఏం లేదు ఊరికే అంటుంది ఏం లేదు అంటే నేను నమ్మను కానీ ఏంటో చెప్పు అంటాడు కళ్ళెగరేస్తూ అది అత్తయ్యకి నీకు అసలు పోలికే లేదు తనేమో బాగా సెన్సిటివ్గా ఉంది ఆమె కడుపులో నువ్వు ఇంత వైల్డ్గా ఎలా పుట్టావు లోపల ఉన్న ఆమె అనుమానాన్ని వెలబుచ్చింది హో పాప మరీ అంతా చించాకు నీ చిట్టుబుర్ర చితికిపోతుంది ఆ చిట్టి బుర్ర చితికిపోతే నన్ను కూడా మర్చిపోతావు ఎవరు అన్నామనుకో అప్పుడు నేనేం చేయాలి హలో మిస్టర్ నన్నేమనుకుంటున్నావు నా బ్రెయిన్ అంత వీకేం కాదమ్మా అవును తెలుస్తుందిలే అంటాడు వెటకారంగా ఓయ్ అంటూ చిన్నగా కుట్టడానికి పైకి లేవబోయి అమ్మా అంటుంది స్టమక్ మీద చేయి పెట్టుకొని మెంటల్ ఎందుకు లేస్తున్నావే అని ప్రేమగా తిడుతూ ఆమెని మెల్లగా బెడ్ మీద పడుకోబెడతాడు ఇలాంటి తింగిర పనులు చేశావనుకో అస్సలు ఊరుకోను అంటాడు చిరుకోపం ప్రదర్శిస్తూ నాకు హాస్పిటల్లో చాలా బోర్ కొడుతుంది రావణ్ అంటుంది వసేయ్ మొగన్ని పట్టుకొని రావణేంటే అనగానే పాపకి సిగ్గు ముంచుకొచ్చేస్తుంది బుగ్గలు ఎరుపెక్కడం బాపు చూపు దాటిపోలేదు అలాగే సైడ్ స్మైల్తో ఆమె చేతిని పట్టుకొని చాలా ఫీల్తో ఓరగా చూస్తూ ఆమె చేతిని ముద్దు పెట్టుకుంటాడు అతని చూపుల వలపు బాణాలు గుండెల్లో గుచ్చుకుంటుంటే పాప గుండె ఉక్కిరి అవుతుంది హర్ష నాటి లుక్స్తో చూస్తుంటే అతన్ని ఫేస్ చేయలేక అంజు చెయ్యి హర్ష కళ్ళకి అడ్డం పెడుతుంది ఏమైందే అంటాడు సైడ్ స్మైల్తో అలా చూడకు బాబు నాకు లోపల ఏదో అవుతుంది అంటుంది హర్ష అవే నాటీ లుక్స్తో చూస్తుంటేనే ముడుచుకుపోతున్నావు ఇంకా ఏదైనా చేస్తే ఏమైపోతావో అంటాడు అంజు చెవి దగ్గరికి వచ్చి ప్లీజ్ రా అలా మాట్లాడకు నా సిచ్యువేషన్ని అర్థం చేసుకో ఇప్పుడు నేనేమన్నానని బేబీ అంతలా బ్లష్ అవుతున్నావు అంటాడు తన హస్కి మాటలు గుండె లోపలికి గుచ్చుకుంటుంటే నన్ను కాస్త ఒక ఫిఫ్టీన్ డేస్ వదిలిపెట్టరా తర్వాత నీ ఇష్టం నాకు హార్మోన్స్ ఫీలింగ్స్ ఉంటాయి కదా నువ్వు మరీ అలా మాట్లాడి నాకు పిచ్చి లేపకు నేనున్న సిచ్యువేషన్కి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక చేస్తున్నా అనగానే హర్ష ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని చిన్నగా నవ్వుకుంటాడు అంజుకి హర్ష ఫేస్ చూడాలంటేనే సిగ్గు ముంచుకొచ్చేస్తుంది తన బాధని అర్థం చేసుకున్న బాబు మొబైల్ తీసి అందులో తలదూర్చుతాడు ఒక కంట పాపని కనిపెడుతూనే అంజు ఆమె ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక తనని నార్మల్ చేయడానికి బేబీ ఈ జ్యూస్ తాగు అంటూ ఆమెని చిన్నగా లేపి బెడ్ రెస్ట్కి కూర్చోబెడతాడు హర్ష చేతిలో ఉన్న జ్యూస్ తీసుకుని తాగుతుంది అంజు ఇప్పుడు ఎలా ఉన్నాయి పెయిన్స్ అడుగుతాడు కేరింగ్తో కొంచెం బెటర్ హర్షని సూటిగా చూస్తూ ఉంటుంది పాప ఏంటి అన్నట్లు కళ్ళెగిరేస్తాడు నీ ప్రేమే నన్ను బ్రతికేలా చేసింది అంటుంది అంజు ఇంటెన్స్డ్గా అంజు మాటకి వియర్డ్గా చూస్తాడు హర్ష ఏమైంది రావణ్ అలా చూస్తున్నావు హర్ష కోపం వస్తున్నా ఆమె పరిస్థితి చూసి నార్మల్ అయ్యి నీకు స్టమక్లో పొడిస్తే బ్రెయిన్ ఎలా దుబ్బిందా అని ఆలోచిస్తున్నా ఓయ్ అదేంటి అంత మాట అన్నావు మరి ఇంకేంటి నేను ముందు నుండి చెప్పాను కదా బేబీ ఐ హేట్ లవ్ అని నేను ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటాను ఇప్పుడు కూడా అని రొమాంటిక్గా చూస్తూ అంజు చెవి దగ్గర లవ్ కాదు లస్ట్ అంటాడు ఆ మాటకు షార్ప్గా ఒక చూపు చూస్తుంది నువ్వు నన్ను ఎలా చూసినా నా ఒపీనియన్ మారదు పాప అంటాడు హైబ్రో అప్ చేస్తూ సత్యనోడా వీడికి ఎప్పుడు అదే ధ్యాస అనుకుంటుంది నీకు విషయం తెలుసా హర్ష అనగానే ఏంటో అని చూస్తాడు లవ్ ఉంటే లైఫ్ లాంగ్ ఉంటుంది లస్ట్ అయితే ఏదో ఒక టైంలో బోర్ కొట్టేస్తుంది అనగానే హర్షకి యాంగర్ పీక్స్కి పోతుంది బట్ పాప సిచ్యువేషన్ని చూసి కంట్రోల్ చేసుకొని ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అవసరమా మౌత్ క్లోజ్ చేసుకొని పడుకో అంటాడు అతని చేతిని అంజు లిప్స్పై పెట్టి హర్ష తన చేతిని అంజు లిప్స్పై పెట్టగానే టక్కున కిస్ చేస్తుంది అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని బాబు తనని దగ్గరికి తీసుకొని తన లిప్స్ని లాక్ చేయాలనుకుంటాడు బట్ తన సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ చిన్నగా ఒక స్మైల్ పాపకి విసిరి ఎందుకు రెచ్చగొడతావు పాప నన్ను రెచ్చగొడితే తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా అని నాటీ లుక్స్ విసరగానే బాబోయ్ ఆ చూపులేంట్రా బాబు అని గమ్మన కళ్ళు మూసేస్తుంది అంతలో నర్సు చెకప్కి రావడంతో అంజుని వదిలి కొంచెం దూరం జరుగుతాడు బాబు నర్సు పాప దగ్గరికి వచ్చి తనకి ఇంజెక్షన్ చేసి తనకి వేయాల్సిన ట్యాబ్లెట్స్ హర్ష చేతిలో పెట్టి లైట్గా డైజెషన్ అయ్యే ఫుడ్ ఇవ్వండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిపోగానే నేను ఇప్పుడే వస్తాను అని అంజుకి చెప్పి తన కోసం వెజ్ సూప్ తీసుకుని వచ్చి అంజలికి తాగిస్తాడు ఓ తీసుకొచ్చావా అడుగుతుంది అంజలి ఏ తీసుకురాకూడదా అంటాడు ఎవరికైనా చెప్తే తెస్తారు కదా నీ విషయాల్లో వేరే వాళ్ళకి చెప్పడం నాకు ఇష్టం ఉండదు పనులని చేయడం అంటేనే ఇష్టం నాకు అని పాప సూప్ తాగగానే లిప్స్పై అంటిన సూప్ని టిష్యూతో తిడుచుకుంటూ ఉండగా తన చేతిని తుడవకుండా ఆపి బాబు అంజు లిప్స్ని నాలుకతో లిక్ చేస్తాడు సడన్గా జరిగిన ఆ చర్యకి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది పాప ఆ గుడ్లగుప కళ్ళు వేసుకుని ఏం చూస్తున్నావే అంటాడు టీజింగ్ వాయిస్తో టక్కు నా కళ్ళు పక్కకు తిప్పేస్తుంది సరే కానీ మన మీద అటాక్ చేసింది ఎవరు అడుగుతుంది నీకెందుకు బేబీ నువ్వు అలాంటివి ఆలోచించకుండా ఎదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకుని పడుకో చెప్పు రావన్ తెలుసుకొని ఏం చేస్తావే ఈ ట్యాబ్లెట్స్ వేసుకొని గమ్మన పడుకో నాకు కూడా నేను అడగాల్సిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి బట్ ఇప్పుడు నీ సిచ్యువేషన్ బాగాలేదు నీకు చాలా రెస్ట్ కావాలి నేను అడగకుండా ఉండట్లేదా నీకెందుకు అంతా ఆతృత అనగానే పాప మూతి ముడుచుకుంటుంది తను ఎలా ముడుచుకున్నా అవేవి బాబుకు పట్టవు కాబట్టి అటువైపు తిప్పిన తన ఫేస్ని ఇటువైపు తిప్పుకొని తన బుగ్గలు గట్టిగా ఒత్తిపట్టి నోట్లో ట్యాబ్లెట్ కుక్కి వాటర్ పోస్తాడు ఇక మౌత్ ఐస్ క్లోజ్ చేసుకుని పడుకో లేకపోతే నీ మౌత్ నేను క్లోజ్ చేయాల్సి వస్తుంది అని ఒక కన్నింగ్ లుక్ విసరగానే గమ్మున కళ్ళు మూసేస్తుంది పాప హర్ష అంజుని చూసి చిన్నగా నవ్వుకుంటూ పాపం బాబుకి టెన్షన్తో మైండ్ బాడీ రెస్ట్ లేకపోవడంతో అంజు పక్కన తల అంచి పడుకుంటాడు అంజు మెల్లగా కళ్ళు తెరిచి హర్షని ప్రేమగా చూస్తూ మెల్లగా తన చేతుల్ని హర్ష జుట్టు లోపలికి పోనిస్తూ మసాజ్ చేస్తూ ఉంటుంది పడుకుంటావా లేక నా పని స్టార్ట్ చేయమంటావా అంటాడు లేవకుండా టక్కున చేతులు తీసేస్తుంది పాప మళ్ళీ ఏదో గుర్తొచ్చిన దానిలా పాపం ఈ రావణ్ మహారాజ్ తిన్నాడో లేదో ఒకసారి కనుక్కుంటే అని రావణ్ నువ్వు ఏమైనా తిన్నావా అడుగుతుంది చిన్నగా హర్ష పడుకున్న వాడల్లా లేచి నీ గోలేంటే రెస్ట్ తీసుకోమని చెబుతుంటే అని అనగానే మౌత్ పప్పీలాగా క్యూట్గా పెట్టుకొని నువ్వు మార్నింగ్ నుండి తినలేదు కదా ఏదైనా తినొచ్చు కదా రావణ్ అంటుంది క్యూట్గా పెదవులు రౌండ్గా పెట్టి ఆ పెదవులను చూసి అప్పటి వరకు ఉన్న చిరాకుపోయి హర్ష పెదవులు విచ్చుకుంటాయి ఎందుకే నాకు విసుగు తెప్పిస్తావు నేనేం విసిగించట్లేదు నువ్వే నన్ను చూసుకునే ప్రాసెస్లో తినడం మర్చిపోతున్నావు అంటుంది చిరుకోపం ప్రదర్శిస్తూ అంజు మాటలకి చిన్నగా సైడ్ స్మైల్తో నాకు నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోతుంది ఇంకా ఏం తింటాం చెప్పు అని హార్ట్ఫుల్గా అనగానే అంజు కళ్ళల్లో చెమ్మ చేరుతుంది ఇదిగో ఇలా వాటర్ డ్యామ్ ఆన్ చేస్తావనే పడుకోమని చెప్పేది నువ్వు ఎమోషనల్ అయితే మళ్ళీ స్టమక్లో పెయిన్ వస్తుంది నాకు స్టమక్లో కాదు ఇక్కడ పెయిన్ వస్తుంది అని హార్ట్ మీద వేలు పెట్టి చూపిస్తుంది పాప అంజు అంత క్యూట్గా మాట్లాడటం ఎప్పుడు చూడలేని హర్షకి అబ్బా చంపుతున్నావే అని నొసలు రుద్దుకుంటూ ఏంటే నీ బాధ నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వవా కనీసం ఫిఫ్టీన్ డేస్ అయినా నీకు రెస్ట్ ఇద్దామని అనుకుంటున్నాను నువ్వు ఇలా క్యూట్గా ఫేస్ పెట్టి ముద్దు ముద్దుగా మాట్లాడితే మాత్రం నీ సిచ్యువేషన్ ఎలా ఉంది అని కూడా చూడను నా పని నేను స్టార్ట్ చేస్తాను తర్వాత నీ ఇష్టం అనగానే నువ్వు టాపిక్ డైవర్ట్ చేయాలని చూడకు నువ్వు తినలేదని నీ ఫేస్ చెబుతుంది అనగానే ఇంత పెయిన్లో కూడా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు చూడు నేను కోరుకునేది అదే నీ ప్రతి ఆలోచన నా గురించి మాత్రమే ఉండాలి వేరే ఎవరి గురించి ఆలోచించకూడదు బట్ ఇప్పుడు మాత్రం నీ హెల్త్ సెట్ అయ్యే వరకు నీ గురించి కూడా ఆలోచించు ఓకేనా బేబీ ఇక పడుకో పతి పరమేశ్వరుణ్ణి ఖాళీ కడుపుతో పడుకోబెట్టి ఈ సతీదేవి కంటినిట ఎలా నిద్రపోతుంది అనగానే బా అలా మాట్లాడికి నా గుండె మెలిపెట్టినట్లవుతుంది సర్లే అని తన బాధ చూడలేక పక్కన అంజు కోసం తీసుకొచ్చిన సూప్ని తాగుతాడు బాబు ఓకేనా ఇక పడుకో మళ్ళీ ఇంకో డౌట్ అంటూ లేచి రెస్ట్ లేకుండా వాగితే మాత్రం ఈసారి అస్సలు ఊరుకోను నా పెదవులకి పని చెప్పాల్సి వస్తుంది ఓకేనా అని నాటీ లుక్స్ విసరగానే టక్కున కళ్ళు మూసేస్తుంది పాప నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం మీ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుండు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్